మూత్రపిండే విషాదం. కరోనా అనుమానంతో చికిత్స చేయని కార్పొరేట్ ఆసుపత్రులు, అంబులెన్స్లోనే గర్భిణి మృతి. కోవిడ్ అనుమానం రెండు నిండు ప్రాణాలు బలి తీసుకుంది. ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. కొన్ని రోజుల్లో పుట్టబోయే బిడ్డతో కొత్త ప్రపంచాన్ని ఊహించుకొని ఎంతగానో మురిసిపోయేది ఆ తల్లి. కానీ ఆశలు ఆవిరయ్యాయి. కోవిడ్ అనుమానం ఆమెను బలి తీసుకుంది. కరోనా అని అనుమానించిన నిండు చూలాలపై ఆసుపత్రులు కనికరం చూపలేదు. 5 ఆసుపత్రులు తిరిగిన లాభం లేకపోయింది. 5 గంటలుగా అంబులెన్స్లు కొట్టుమిట్టాడిన కార్పొరేట్ గుండెలు కరగలేదు. ఫలితంగా 2 ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి. హైదరాబాద్ మల్లాపూర్కి చెందిన పావనికి గతేడాది ఆగస్టులో ఏపీలోని ఏలూరుకి చెందిన తిరుమలరావుతో వివాహం జరిగింది. పురిటి కోసం పావని పుట్టింటికి వచ్చింది. ఇటీవలే 8 నెలలు నిండడంతో తల్లిదండ్రులు జోగారావు, నీలవేలిని పావనిని స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు. అందులో భాగంగానే గురువారం తన సోదరితో కలిసి ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ కడుపులో ఉమ్మనీరు తక్కువ ఉందని సెలైన్ ఎక్కించి పంపించేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఆయాసం మొదలయ్యింది. వెంటనే తల్లి అదే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కోవిడ్ అయి ఉండవచ్చని అనుమానంతో అక్కడ చికిత్స చేయమని చెప్పారు. ఎప్పుడు ఇక్కడికి వస్తున్నామని వైద్యం చేయాలని తల్లి వేడుకున్న ఫలితం లేకపోయింది. దిక్కుతోచని స్థితిలో అంబులెన్స్లో మరో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ అదే పరిస్థితి. తర్వాత లకడీ కపూర్లోని ఓ హాస్పిటల్కు చేరుకున్నారు. తమ దగ్గర వెంటిలేటర్ లేదని వారు చేర్చుకోలేదు. ఎల్బీ నగర్లోని మరో ఆసుపత్రికి సిఫార్సు చేశారు. వారు మరో హాస్పిటల్కి పంపించారు. అక్కడికి తీసుకెళ్లాక మొదటి ఫ్లోర్లో చేర్చుకొని ఇక బతకడం కష్టం. గాంధీకి కానీ కోటి ప్రసూత ఆసుపత్రి కానీ తీసుకెళ్తే కడుపులో బిడ్డైన బతుకుతుందని చెప్పి పంపించేశారు. కోటి ప్రసూతి ఆసుపత్రికి తరలిస్తుండగానే పావని కన్ను మూసింది. ఉదయం 11:30 గంటలకు అక్కడికి చేరగా అంబులెన్స్లోనే పరీక్షించిన వైద్యురాలు తల్లి బిడ్డ ఇద్దరు మృతి చెందినట్లు నిర్ధారించారు. పొద్దున్నుంచి ఇద్దరిని కాపాడుకునేందుకు తల్లి నీలవేణి పడిన తపన చేసిన ప్రయత్నాలని వృధా అయ్యాయి. అంబులెన్స్లకే 30,000 అయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. స్థానికులకు కంటతడి పెట్టించింది. కరోనా ఏమో అనుమానంతో ప్రైవేటు ఆసుపత్రులు వ్యవహరించిన తీరును అంతా తప్పుపడుతున్నారు. ఇలాంటి దుస్థితి ఎవరికి రాకూడదని ఆవేదన చెందుతున్నారు. సమయానికి ఏదో ఒక ఆసుపత్రి వారు స్పందించి చికిత్స అందించి ఉంటే 2 నిండు ప్రాణాలు బతికేవని వాపోయారు. పావని మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది.